నల్లగొండలో సాదా సీదా మెకానిక్ చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కానీ అవసరం ఆయనతో ఓ కొత్త ఆవిష్కరణ చేయించింది. అందుకే అంటారు అవసరం ఏదైనా నేర్పిస్తుందని. షరీఫ్ దగ్గర ఉన్న పాత పల్సర్ బైక్ రిపేర్ చేయించడానికి వేలల్లో ఖర్చు అని భావించి పెట్రోల్తో కాకుండా బ్యాటరీతో నడిచే విధంగా రూపొందించాలని అనుకున్నాడు. అనుకున్నదే పనిగా పెట్టుకుని కొత్త బ్యాటరీలను సోలార్ ప్యానెల్ను కొని తన పాత పల్సర్ బైక్ పెట్రోల్తో కాకుండా బ్యాటరీతో నడిచేలా రూపొందించి పలువురితో శభాష్ అనిపించుకున్నాడు. నల్గొండకు చెందిన బైక్ మెకానిక్ మహమ్మద్ షరీఫ్ తక్కువ ఖర్చుతో సోలార్ పవర్ తో నడిచే బైక్ ను తయారు చేసి రోడ్లపై తిరుగుతున్నాడు. షరీఫ్ ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం ఇంజన్ మరమ్మతులకు గురి కావడంతో దానికి బదులుగా 4 12 వోల్ట్ బ్యాటరీలను అమర్చి సోలార్ ప్యానెల్ ను అమర్చాడు. ఇది కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్ బ్యాటరీని ఏర్పాటు చేసి బ్యాకప్ కోసం కనెక్ట్ చేయబడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 40 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. బ్యాటరీల కోసం 30,000 రూపాయలు, సోలార్ ప్యానెల్ కోసం 10,000 రూపాయలు ఖర్చు చేశారు. తక్కువ సీసీ ఉన్న వాహనాల్లో తక్కువ ధరకే లిథియం బ్యాటరీని అమర్చుకుంటే 100 కిలోమీటర్లకు పైగా వెళ్లవచ్చని ఆయన పేర్కొంటున్నారు. వేల రూపాయల ఖర్చు పెట్టి రిపేర్ చేయించడం కంటే తక్కువ ఖర్చుతో సోలార్ బ్యాటరీలు అమర్చుకుని పెట్రోల్తో పని లేకుండా బైక్ నడపొచ్చని షరీఫ్ అన్నారు. ప్రభుత్వ పరంగా సపోర్ట్ లభిస్తే వర్షాకాలంలో కూడా సోలార్తో బ్యాటరీ ఛార్జ్ అయ్యే విధంగా మరిన్ని ఆవిష్కరణలు చేసి కొత్త తరహా బైక్ అందిస్తానని షరీఫ్ తెలుపుతూ చెందిన ఓ సాధారణ మెకానిక్ అయితే అద్భుతమైన ఆవిష్కరణ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకున్నటువంటి పాత పల్సర్ బైక్ని అయితే సోలారు ప్లస్ బ్యాటరీతో నడిచే విధంగా దాన్ని రూపొందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీన్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి షరీఫ్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ సోలార్ బండి తయారు చేయడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? మామూలుగా నా బండికి ఇంజన్ ఫెయిల్ అయింది, ఇంజన్ తీసేసి ఎలక్ట్రికల్ బండిగా మార్చాలని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. అయితే మామూలుగా ఆన్లైన్లో ఈ మన ఎలక్ట్రికల్ బండ్లు ఉన్నాయి కదా, అదేవిధంగా మోటార్ ఆన్లైన్లో మోటార్ బుక్ చేసిన ఆ తర్వాత ఏమంటే బ్యాటరీస్ ఇక్కడనే లోకల్లో తీసుకున్నా, వారంటీస్ ఉంటాయి కదా బ్యాటరీ లోకల్ కిరణ్ బ్యాటరీ వాళ్ళ దగ్గర తీసుకున్న మొత్తం అమర్చ్ చేసిన దాన్ని. అంటే ఈ బ్యాటరీలు కావచ్చు ఈ సోలార్ కావచ్చు ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా 40,000 వచ్చింది ఖర్చు మొత్తం. 40,000 మొత్తం సోలార్ కావచ్చు, ఈ బ్యాటరీ కావచ్చు, వీటన్నిటి కలిపి 40,000 వచ్చింది. ఈ మొత్తం ఇక్కడ లోకల్ దొరుకుతాయా లేకుంటే హైదరాబాద్ దొరుకుతాయా? మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఆన్లైన్లో బుక్ చేసి ఇది రూపొందించాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మామూలుగా బండి బైక్ ఇంజన్ ఫెయిల్ అయింది, ఇంజన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంజన్ చేయించాలంటే మళ్ళీ 10,000 కావాలి. 10,000 దాన్ని పెట్టే బదులు ఈ మోటారు, ఈ మామూలుగా బైక్ ఎలక్ట్రికల్ బైక్లు నడుస్తున్నాయి కదా, దాన్ని బట్టి నేను కంప్లీట్గా సామాన్లన్నీ తెప్పించి దాన్ని అమర్చాలని పడ్డది. అంటే ఇలాంటి టైపు బండ్లకు మాత్రమే ఇది సెటప్ అవుతుందా, ఏ రకం బండ్లకైనా కానీ ఇది చేయొచ్చా? కూడా అవుతుంది, వేరే బండ్లకు కూడా సెటప్ చేసుకోవచ్చు. ఎలాంటి బండ్లకైనా సెట్ చేసుకోవచ్చు, ఎలాంటి బండ్లైనా. అయితే ఎవరైనా కావాలా ఇలాంటి సెటప్ చేస్తారా అని చెప్పేసి కాంటాక్ట్ అయితే మీరు ఏమైనా చేయించగలుగుతారు? 4 5 బండ్లు కాంటాక్ట్ ఉన్నాయి. నేనేందంటే వర్షాకాలం ఎట్ట నడవాలం వల్ల, వర్షాకాలం వచ్చేస్తే ఎండ తక్కువ ఉంది అనుకో, ఇది సోలార్ కాదు, మామూలుగా ఇంట్లో పెట్టుకోవచ్చు. అయినా కానీ ఇబ్బంది కదా, ఇది సోలార్ కూడా మనకు కంప్లీట్గా సెట్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఆలోచన. ఈ ఒక బ్యాటరీ 8 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది? 40 కిలోమీటర్లు వస్తుంది మొత్తం. 4 బ్యాటరీలు ఫిల్ అయితే 40 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని బ్యాటరీలు ఫిట్ చేయొచ్చు దీంట్లో? 4 బ్యాటరీలు. 4 బ్యాటరీలు సోలార్కు సపరేట్ బ్యాటరీ. సోలార్కు సపరేట్ బ్యాటరీ. ఈ సోలార్ నుంచి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకొస్తుందా? దీంట్లో సపరేట్గా బ్యాటరీ ఇచ్చినాం కదా, ఛార్జర్కి వస్తుంది, ఛార్జర్ నుంచి బ్యాటరీకి వెళ్తుంది, బ్యాటరీ నుంచి ఇంకో ఛార్జర్ ఉంటుంది ఆడ, ఆ దాంట్లో నుంచి మన దీంట్లోకి వెళ్తుంది. ఇంకో ఇలా స్విచ్ పెట్టినా దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్తుంది.
అంటే వీటికి ఏమైనా వారంటీ అట్లా ఇచ్చినారా దీనికి సంబంధించింది? వారంటీ ఉన్నాయి, బ్యాటరీలకు వారంటీస్ ఉన్నాయి. 1 ఇయర్ వారంటీ ఉంది. 1 ఇయర్ వన్ ఇయర్ వారంటీ ఉంది. 6 నెలలు అయిపోయింది ఇప్పుడు నేను బ్యాటరీ బండి నడపబట్టి. మళ్ళీ నేను ఏంటంటే ఎక్కడైనా పోతే ఇబ్బంది అవుతుంది, 40 కిలోమీటర్స్ పోయినంటే అక్కడ ఛార్జ్ పెట్టాలి. మళ్ళీ ఛార్జ్ పెట్టుడేంది, మనం సోలార్లు అయితే ఇంట్లో వాడుతుంటాం కదా, బ్యాటరీ ఇన్వర్టర్స్ వాడతాం కదా, అదే విధంగా ఆలోచన వచ్చి నేను ఇలా సెట్ చేసుకున్నాను దాన్ని. అయితే తనకున్నటువంటి పాత ఏదైతే పల్సర్ బైక్ ఉన్నదో అది రిపేర్కి వచ్చినటువంటి పరిస్థితులలో దాన్ని రిపేర్ చేయించాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది, కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఈ సోలార్ ప్యానెల్ తోటి, సోలార్ తోటి బ్యాటరీతో పాటు ఎండ వేడివి లేనప్పుడు ఇంట్లో కూడా సోలార్ పెట్టుకునే విధంగా తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఛార్జింగ్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, లేకుంటే ఎండ కూడా ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఇప్పటి ఉన్నటువంటి పరిస్థితులలో పెట్రోల్ చూస్తే దాదాపుగా 100కు పైగా ఉంది. ఏదైనా రిపేర్ వచ్చినా కానీ వేలల్లో ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులలో తక్కువ ఖర్చులలో మోటార్ బైక్స్ అయితే దీంతో పాటు నడిపించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అయితే ఎలా చేయాలో చెప్పడానికి కానీ, లేకుంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేశ్వర్.